వ్యవసాయం దండగ అని చెప్పినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఏమాత్రమే కానీ వ్యవసాయం పట్ల, రైతుల పట్ల ప్రేమ లేనివాడు చంద్రబాబు నాయుడు. రైతు ప్రయోజనాలను పరిరక్షించాలనేటువంటి నిజమైనటువంటి సంకల్పం లేకుండా నటించేవాడు వరదరాజరెడ్డి. ఇది సత్యం. రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ లేదు చంద్రబాబు నాయుడుకు. ఆయన పక్కా హైటెక్ సిటీ మనిషి అయిన, హైటెక్ మనిషి అయిన, ఇక వరదరాజరెడ్డి గారు రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తాడే తప్ప, రైతు ప్రయోజనాల కోసం నిజమైనటువంటి నాయకత్వంతో చేసిన ప్రయోజనం శూన్యం. ఈరోజు ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా టికెట్ సంపాదించుకొని ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనే కృతనిశ్చయంతో అబ్బా కొడుకులు కలిసి తీవ్రమైనటువంటి టికెట్ ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగా, ఒకవైపు టికెట్ ప్రయత్నం, మరొక వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఒక్కొక్క వర్గాన్ని కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగా చేసే చౌకబారు విమర్శలు. రాజుపాలెం మండలంలో పంట ఎండిపోతూ ఉన్నప్పటికీ కూడా రైతులను గురించి పట్టించుకోకుండా ఉండే ప్రభుత్వం, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా చంద్రబాబు నాయుడు మాత్రమే సుదీర్ఘమైన 14 సంవత్సరాల కాలంలో వ్యవసాయాన్ని పండగ చేసి రైతులను శస్యశ్యామలం చేసిన వాడని చెప్పి అబద్ధం చెప్తున్నాడు. అసలు రైతాంగానికి అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు అంటేనే వ్యవసాయానికి పనికిరాడు, వ్యవసాయానికి విరుద్ధమని. వ్యవసాయం చేసి రైతులంతా కష్టాల్లో ఉంటారు, భూములు అమ్ముకొని టౌన్కు రాండి, సిటీలలో సెటిలర్స్గా మిగిలిపోండి అని చెప్పి సలహా ఇచ్చిన ప్రభుత్వుడు చంద్రబాబు నాయుడు. అట్టి పార్టీ జెండా పట్టుకొని రైతుల పక్షాన పోరాటం చేస్తానని చెప్తున్నాడు వరదరాజరెడ్డి గారు. ఇది ఎంత ఆశాస్పదమైన విషయమో ఒకసారి మీరు ఆలోచించండి రైతు బిడ్డలారా. రాజుపాలెం మండలంలో ఇప్పటి వరకు పంటలు ఎండిపోయినాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, పంట నమోదు కార్యక్రమం జరగలేదు, రైతులకు ఏ నష్టపరిహారం ఇవ్వలేదు, అసలు కరువు మండలాలుగా ప్రకటించలేదు, జగన్ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయలేదు. ఇది వారు చేసిన కామెంట్స్. నేను అడుగుతా ఉన్నా రాజుపాలెం మండల రైతులను, స్పష్టంగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము మీకేమీ చేయలేదా? రైతులకు ఏ ప్రయోజనం చేయలేదా? ఇప్పుడు వారు చెప్పిన ప్రకారము నేను సంబంధించిన అధికారులతో మాట్లాడిన తర్వాతనే రైతులకు వివరణ ఇస్తూ ఉన్నా. రాజుపాలెం మండలానికి సంబంధించి 6544 ఎకరాలు సాగు చేసినారు. 6544 ఎకరాలు ఖరీఫ్లో. ఇప్పుడు రబీలో 5319 ఎకరాలు సాగు చేసినారు. వారు చెప్పిన ప్రకారము ఖరీఫ్లో నమోదు చేసినారు పంట, ఏ రైతు ఎన్ని ఎకరాలు ఏ పంట వేసినాడని నమోదు చేసేది ఈ క్రాపింగ్ బుకింగ్ అంటారు. ఏ రైతు ఏ పంటను ఎన్ని ఎకరాలలో వ్యవసాయం చేసి పండిస్తున్నాడు అని నమోదు చేసేదే ఈ క్రాపింగ్ బుకింగ్. దీనివల్ల ఏమి లాభం అంటే గనా, ఏ రైతు వ్యవసాయం చేసి ఎంత పంటను తీసుకొస్తున్నాడనే విషయం సాంకేతికంగా గణాంకాల ప్రకారం ప్రభుత్వానికి తెలియాల్సిన అవసరం ఉంది. అకాల వర్షాలు కానీ, విపరీతమైన వర్షాలు కానీ జరిగి పంట నష్టం జరిగితే ఈ క్రాపింగ్ బుకింగ్ ద్వారా, పంట నమోదు కార్యక్రమం ద్వారా వారికి శనగకైతే ఎకరాకు 4000, 5 ఎకరాల వరకు 20000 ఇస్తారు. అదే వరికైతే 6000 చొప్పున 30000 రూపాయలు 5 ఎకరాలకు పంట నష్టపరిహారం ఇస్తారు. ఇట్లా నష్టపరిహారం చెల్లించడానికి ఈ క్రాపింగ్ బుకింగ్ చేస్తారు. ఇది పద్ధతి. దీనికి సంబంధించి ఖరీఫ్లో నమోదు చేసినారు, రబీలో నమోదు చేయాలి. రబీలో నమోదు చేయడానికి వాళ్ళకు చిన్నపాటి సాంకేతిక పరమైనటువంటి కారణం చేత ఇంకా చేయలే చేస్తారు, వచ్చిన నష్టం ఏమి లేదు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సినది ఏంటంటే, ఈ క్రాప్ బుకింగ్, ఈ పంట నమోదు కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేయడం వలన రైతులకు లాభం ఉంది, ఏదైనా పంట నష్టం జరిగితే వస్తుంది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇదే పంట నమోదు జరిగితే లాభం లేదు రైతులకు. కారణం, పంట నమోదు చేసినా కూడా పంటకు నష్టం జరిగినప్పుడు ఆ పెద్ద మనిషి నష్టపరిహారం చెల్లించడు. దొంగలు పన్ని 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఈ బుద్ధు పంట నష్టం జరిగితే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాల తర్వాత కూడా పంట నష్టము, అతి కష్టం మీద ఇచ్చిన రోజులు ఒక్కసారి మండలంలో రైతులను అడిగితే వరదరాజరెడ్డి గారు చెప్తారు.
ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వారికి పంట నష్టం వచ్చే సమయానికి ఏ పంట వేసి ఎంత నష్టపోయినాం అనేది కూడా రైతు మర్చిపోయినాడు. రైతు మర్చిపోయినాడు మీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఈరోజు ఆ ప్రభుత్వం, ఈరోజు ఆ పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం పంట నమోదు సక్రమంగా జరుగుతూ ఉంది. 4 సంవత్సరాలు కూడా పంట నష్టం జరిగితే 4 సంవత్సరాలు 30 దినాల్లో రైతులకు పంట నష్టం చెల్లించినాడు ఆయన. ఒక్క రాజుపాల మండలంలోనే 35 కోట్ల రూపాయల పంట నష్టం చెల్లించినాడు పెద్ద ఆయన వరదరాజిరెడ్డి గారు. మీరు శనిగకు నష్టం జరిగితే 10 ఏళ్ల తర్వాతనో 7 ఏళ్ల తర్వాతనో అవినాష్ రెడ్డి ఢిల్లీకి 36 సార్లు తిరిగి రాజుపాలెంలో ఉండే రైతులకు మా ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పించినాడు పంట నష్టం. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 2014-19లో మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంకా మీరు సిగ్గు లేక మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఎన్నికేసుకొని. మేము ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారు ఈ ఎమ్మెల్యే ప్రత్యేకంగా కలెక్టర్ గారితో మాట్లాడి ఎస్సీ గారితో మాట్లాడి ఈ రాజుపాలెం మండలం యొక్క చరిత్రలోనే ఇంతవరకు ఎప్పుడు జరగని విధంగా రాజోలు నీళ్ళు అయిపోయిన తర్వాత మైలవరం నుంచి నీళ్ళు ఇప్పించిన ఘనత ఈ ప్రభుత్వంలో ఉండే రాచమూళ్ళ శివప్రసాద్ రెడ్డికి మాత్రమే దక్కుతుంది. నీకు రాగిన వేష కూడా ఆ గౌరవమే లేదు. నీకు అవగాహన ఎక్కువ కానీ నీకు సంకల్పం లేదు. నీకు వ్యవసాయ బిడ్డలను చెప్పుకుంటావు, రైతులకు నువ్వేం చేయవు. మేము రైతు కుటుంబంలో జన్మించడం అవగాహన తక్కువ ఉంది కానీ మనస్సు ఎక్కువ ఉంది మా జగన్కు మాకు. నువ్వు వ్యవసాయం చేసి తెలుసుకునే అవగాహన మేము 2 గంటలు మాట్లాడితే అవగాహన చేసుకోగల జ్ఞానం దేవుడు మాకు ఇచ్చినాడు. నీతో పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి కానీ మాకు కానీ లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన, సుపరిపాలన రైతులకు పెద్దగా మేలు చేశాడని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, తెలుగుదేశం పార్టీ నాయకులే. మీరు చెప్పాలా, మేము వినాలా? ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్తావు పెద్ద ఆయన? 82 సంవత్సరాలు చెప్పి మోసం చేసినావు, ఇంకా మోసమా? కట్టకడని దినాల్లో కూడా మోసాన్ని తిరుక్కున్నావు, అబద్ధాలు తిరుక్కున్నావు. 2 కంతులు రుణమాఫీ ఎగరగొట్టినాడు మీ చంద్రబాబు నాయుడు. 5 కంతులు అయితే 3 కంతులు కట్టినాడు వ్యవసాయ రుణమాఫీ. 2 కంతులు ఓం నమ శివాయ. ఏం సమాధానం చెప్తావు? 5 కంతులకు చెల్లించాల్సిన వ్యవసాయ రుణమాఫీని చెల్లించకుండా మోసం చేసిన ఆ ప్రబుద్ధుని గురించి, 2 కంతులు ఎగరగొట్టి రైతులకు అన్యాయం చేసిన ఆ ప్రబుద్ధుని గురించి నీవు ఎనికేసుకొని ఇచ్చి మాట్లాడితే మేము వినాలనా ఈ మాటలన్నీ కూడా? వ్యవసాయ పనిముట్లు ఒక్క రాజుపాలెం మండలంలోనే రైతు భరోసా కేంద్రాలు 11 ఉన్నాయి. 11 ఆర్బీకే కేంద్రాల ద్వారా వ్యవసాయ పనిముట్లు 6 లక్షల సబ్సిడీతో ట్రాక్టరు, గొర్రు, గొంటిక అన్నీ కూడా 11 గ్రూపులకు ఇచ్చినాం. 11 గ్రూపులు ఇచ్చినాం. ఇది కాదా జగన్మోహన్ రెడ్డి చేసిన సేవ? ఎందుకు మీరు మాట్లాడుతున్నారంటే కేవలం మీరు 4 ఓట్లు సంపాదించుకోవాలి, కేవలం 4 ఓట్లు సంపాదించుకోవాలి. అసలుకు నీకు టిక్కెట్ వచ్చాదో రాదో, నీకేమన్నా చెబితే నీ కోపం, నేను చెప్తే సామెతలు చెప్తే ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం. మనకు టికెట్ వచ్చాదో రాదో మనకు తెలియదు. తాపత్రయం. జగన్ను విమర్శించాలా, రైతాంగాన్ని విమర్శించాలా, ఆడవాళ్ళ విషయం అన్ని విషయాల్లో విమర్శించి ముందుకు ముందే రానీలే మనకు టికెట్టు. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం, మనకి టికెట్ రాకపోతే ఇంత తాపత్రయం ఎందుకు నీకు? ఏమింత తాపత్రయపడతావు నువ్వు? ఒకవేళ తాపత్రయపడినావు నిజాలు మాట్లాడు, అబద్ధాలు ఎందుకు మాట్లాడతావు? అన్ని అబద్ధాలు ఎన్నోరు తెలిసే వరదరాజిరెడ్డి గారు మాట్లాడేది, ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితుల్లో లేనే లేడు ఆయన. అసలుకు స్పష్టంగా చెప్తాను, రాజుపాలెం మండల, పుత్తూరు మండల రైతులకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం. అది రాజశేఖర రెడ్డి రక్తం. ఆ రక్తం రైతులను ప్రేమించడం తెలుసు, గౌరవించడం తెలుసు, తలెత్తుకుని రైతాంగం నిలబడేటట్టు చేసేది మాత్రమే తెలుసు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు మోసగాడు, రైతుల పట్ల కనీసమైనటువంటి గౌరవం కూడా లేనివాడు, వ్యవసాయం దండగా అని చెప్పినవాడు, భూములు అమ్ముకొని పట్టణాలకు వచ్చి చేరమని చెప్పిన ఆ ప్రభుత్వాన్ని దయచేసి రైతు కూడా నమ్మడని విషయాన్ని తెలియజేస్తూ సెలవు.